అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా నా కోరిక మేరకు న్యాయ విజ్ఞాన సదస్సును కూడా ఇందులో కలిపినందుకు ముందుగా మా జడ్జి గారు మాధవి కృష్ణ గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ చాలా ఇప్పటికే చాలా మందికి లేట్ అయింది, సారీ, ఏమనుకోవద్దు. అండ్ ఫస్ట్ థింగ్, స్టేజ్ మీదకి మా గెస్ట్లను ఇన్వైట్ చేయాలి కాబట్టి అంతకంటే ముందు ఒక చిన్న మాట. మహిళలు చాలా రంగాల్లో, అంటే ఇదివరకు వంటింటికి పరిమితమైన వాళ్ళు, ఇప్పుడు ప్రతి ఇంట ప్రతి ఒక్క రంగంలో ఒక మహిళ ఉంది, ప్రతి ఇంట్లో కూడా. అంతటి ఈ మార్చేట్ కార్మికులతో మగవారితో సమాన వేతనం కోరుకొని ఎన్నో ఉద్యమాలు చేసి ఆకాశంలో సగం మేమే, భూదేవిలో సగం మేమే ఒప్పికను అన్నంత నినాదంతో ప్రతి ఒక్క మహిళ కూడా కార్మికులతో సమానంగా, మగ కార్మికులతో సమానంగా వేతనం పొందిన రోజు మార్చి. సో ఇంతటి గొప్ప దినం కాబట్టి మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. కానీ నా భావన, మహిళలేంది ఏ రోజు లేవు. సో అందులో నేను ఫస్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసుకున్న మా సీనియర్ సివిల్ జడ్జి గారు శ్రీమతి మాధవి కృష్ణ గారిని మీ అందరి కరతాల ధ్వనుల మధ్య వేదిక మీదకి మేడం. అలాగే ఒక ముద్ర వేసుకున్నారు. చాలా మంది చాలా కోయిన్సిడెన్స్ అయినాయి, దాంతోపాటు ఇంకొక కోయిన్సిడెన్స్ ఉందండి. ఈ స్కూల్ మేడం రాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఒక చిన్న వేదిక అంటే చాలా వరకు హెల్ప్ చేస్తారు. రీసెంట్గా నేను సంక్రాంతి ముగ్గుల పోటీ ప్రోగ్రామ్ చేసిన ఒక్కొక్క రంగంలో నిపుణులైన నిష్ణాతులైన మహిళల్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ లేడీ సౌమ్య గారు వచ్చారు. సో గర్వకారణంగా ఉంది ఆ మహిళ. చేయదలుచుకున్నాను అంటే నేను ఇక్కడ ఉండాలి. దీనికి కారణం ఫస్ట్ నా మదర్, ఆమె సపోర్ట్ లేకపోతే నేను లేను. ఈరోజు ఎన్నో ప్రోగ్రామ్స్ నేను ఇక్కడ నిలబడి చేస్తున్నాను, నన్ను బయటికి పంపిస్తున్నారు. మోరల్ సపోర్ట్ మా ఫాదర్ అయితే వెనుక ఉండి ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళమని పాప నేను పట్టుకుంటాను. నువ్వు వెళ్ళు, ప్రతి దాంట్లో అమ్మాయిలు ఉండాలి అనే ఫస్ట్ కేర్ పర్సన్ నా మదర్. సో ఇవాళ తనకు కూడా తెలియదు నేను ఇక్కడ అప్లికేషన్ చేస్తున్నాను అంటే రాదు కాబట్టి చేశాను. సో ప్లీజ్ ఒకసారి అమ్మ. సో ఫస్ట్ ఈజ్ నీలిమ మేడం. చాలామంది చాలా సోషల్ వర్క్లో నాతో పాటు ఎన్నో ప్రోగ్రామ్స్ మేమిద్దరం కలిసి చేసాం. ఎంతోమందికి హెల్పింగ్లో కూడా ఒక నిమిషంలో ఫోన్ పెట్టగానే ముందటుంటారు. సో థ్యాంక్ యూ. అలాగే ఇద్దరిని తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ నేను ఇవాళ మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. త్రిపుర మేడం అండ్ శ్రావంతి మేడం, ప్లీజ్ వచ్చి సన్మానం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం.
నిజంగా ఎంతో మంది ప్రాబ్లం ఉంది అంటే జగిత్యాలలో అక్కడ ఖచ్చితంగా విజయలక్ష్మి మేడం 10 నిమిషాల్లో ఉంటారు అని మాకు నమ్మకం. ఎంతో మంది ఆడవాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు. కోర్టు వారికి, న్యాయశాఖ వారికి నా తరఫు నుంచి ప్రత్యేకంగా కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మొదటగా ఒక టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఒక 2 మినిట్స్ ప్లీజ్. శుభాకాంక్ష. మన మనోధర్మంలో రాశారు ఒక గురు ఒక 10 గురువుల కంటే ఒక ఆచార్య మిన్న, 100 మంది ఆచార్యుల కంటే ఒక తండ్రి మిన్న, 1000 మంది తండ్రుల కంటే ఒక తల్లి చాలా గొప్పది అని చెప్పారు. అంటే తల్లికి ఇచ్చే స్థానము మన వాళ్ళు ఇప్పుడు అంటారు ఆడవాళ్ళను వంటింటికే పరిమితం చేశారు అని, కానీ మన వేదాలలో, పురాణాలలో, ఉపనిషత్తులో, మన ధర్మంలో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి సముచితమైన స్థానమే ఇచ్చారు. కాలక్రమేణా పరిస్థితుల ప్రభావం వలన ఇలా జరిగింది తప్పితే ఎప్పటికీ కూడా ఆడవాళ్ళకి చాలా ఉన్నతమైన స్థానం ఉంది మన సంస్కృతిలో. ఎట్లయితే సూర్యుడు రోజు ఉదయిస్తాడో మనము మహిళలము అలానే రోజు ఉదయాన్నే లేచి మన పనులన్నీ చేస్తాము. మీరందరూ ఊహించండి, ఒక్కరోజు ఆ ఇంట్లో ఆ తల్లికి అనారోగ్య పాలయ్యి ఒక్కరోజు ఇంట్లో తన పనులు తను చేయకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏంటి? ఇది ఎవరు ఒప్పుకోరు, కానీ ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కాబట్టి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి మన యొక్క ఉన్నతిని చాటుకోవాలని కోరుతూ. నమస్కారం. మహిళ అనేది రోజు మహిళలు లేనిదే సమాజంలో పరిపూర్ణత లభించదు. అలాగే మగవారికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. మహిళలకు, మగవారికి, అందరికీ సమానమైన స్థానం ఉంది. కానీ ఎందుకు కొన్ని సామాజిక పరిస్థితుల వల్ల, ఇంకా రిమైనింగ్ ఇంకా కొన్ని కారణాల వల్ల మహిళ కొంతవరకు వెనుకబడతనం అనేది ఉంది. కానీ ఇప్పుడైతే మహిళలు వెనుకబడి లేరనే నా ఉద్దేశం. ఎందుకంటే ప్రతి మహిళ, మనం అందరం బయటికి వచ్చి అన్ని పనులను సక్రమంగా నెరవేర్చగలుగుతున్నాము అంటే కారణం మన వెనకాల ఉండి మన ఫ్యామిలీ సపోర్ట్ కానివ్వండి, అలాగే మన అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అలాగే హస్బెండ్స్ అందరి సపోర్ట్ మనకి ఈరోజు లభిస్తుంది. కాబట్టి మనం బయటికి వచ్చి సమాజంలో నిలదొక్కుకోగలుగుతున్నాము అంటే కారణం వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడం వల్లే. అలాగే మనకు లభించిన అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ముందుకు వెళ్ళాలని మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి మహిళలకు స్ఫూర్తిగా నిలిచిన, ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన సాకేత గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మాధవి కృష్ణ గారికి మరియు ఉమా గారికి మరియు బచ్పన్ స్కూల్ కరస్పాండెంట్ రాణి గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా అడ్వాన్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఈ కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరిలో ఉన్న టాలెంట్ని వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వారు చేస్తున్న వారికి తెలియదు, మేము చేసి వారు ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ వాళ్ళకు కూడా ఒక మంచి, వాళ్ళలో కూడా ఒక మంచి ఉందనేది తీసుకురావడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వారు ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కరు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలు ఉండడం జరుగుతుంది.
అవన్నిటిని వాళ్ళు చేసే వృత్తి ఎంత కష్టమైనా కానీ ఎదుర్కొని చేయగలిగేది. అదేవిధంగా అందరికన్నా అసహనము ఓర్పు ఉండేది కూడా మహిళలకే. ఆ మహిళలకు ఏదైనా ఇచ్చినట్టే తప్పకుండా దాన్ని సమర్థవంతంగా నెరవేర్చడానికి అవకాశం ఉంది. అలాంటిది ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించినందుకు సాకేత గారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ మహిళా దినోత్సవం అంటే మన హక్కుల గురించి మనం మాట్లాడుకోవడము, మన హక్కుల గురించి చెప్పడము జరిగింది. కానీ ప్రతి ఒక్కరికి మన హక్కులు ఏ విధంగా అయితే మనం కోరుకుంటున్నామో అదే విధంగా ఆ హక్కులకు సంబంధించి కూడా మనం అదే విధంగా కష్టపడాల్సి ఉంటుంది. మన హక్కులు కొరకు మనకి ఇస్తున్నారు ఇంట్లో ఎంతో స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం చేసినంత మాత్రమే కాదు, మనము ఏదైనా బయటకు వచ్చేసి చేస్తున్నామంటే మన వల్ల చాలామంది సఫర్ అవుతారు. ఎందుకంటే మన పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చాలామంది వారందరూ ఓడ్చుకుంటున్నారు అంటే వాళ్ళు మనం చేసిన దాంట్లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం అనేది ఉంటుంది. నిజంగా కూడా చాలామంది ఏంటంటే మాకు పంపించట్లేదు ఇంట్లో నుంచి, కానీ తప్పకుండా వాళ్ళందరికీ ఎంతైనా కానీ జెంట్స్ ఏంటంటే బయటకు వచ్చి ఓన్లీ పని చేసుకొని వెళ్ళచ్చు, కానీ మహిళలు అనేది బయట ఎంత పని ఉన్నా కానీ తప్పకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పనులంటూ తప్పకుండా కొన్ని సపరేట్గా ఉంటాయి. పిల్లలకి చదివించడమే కానీ పిల్లల చూసుకోవడమే కానీ తప్పకుండా అవన్నీ నెరవేర్చుకుంటూ బయట పనులు కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఓర్పు సహనం అనేది తప్పకుండా కంపల్సరీ ఉండాలి, ఉంటుంది. కానీ అవన్నిటికీ ఎదురించి ముందుకెళ్తున్నారు అంటే దానికి కారణం ప్రతి ఒక్కరిలో మనము కూడా ముందుండాలనే ఆలోచన, మేము కూడా అందరితో సమానంగా ఉన్నత స్థానంలో ఉండాలనే ఆలోచన విధానంకి తగ్గట్టుగా వాళ్ళకు ముందుకెళ్తున్నారు. వారందరినీ కూడా ఈరోజు అభినందిస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు మేము ఈ జనరేషన్లో కంపల్సరీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి. అలాంటప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాకుండా ఇద్దరు సమానంగా చూడాలి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే మేము బయటకు వెళ్ళి పని చేస్తున్నాం కదా మేము మీకన్నా తక్కువేం కాదని అని కాకుండా ఉండాలి. ఎందుకంటే సర్దుకపోవడం అనేది కంపల్సరీ ఉండడం జరిగింది. కానీ ఈరోజు రేపు ఉన్న దాంట్లో రేపు కోడ్ ఉండడం ద్వారా ఈ ఉమెన్స్ డే అనేది చేయలేకపోతున్నాం. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శానిటేషన్కి సంబంధించిన 80 మంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు, వారందరికీ కూడా సన్మానం చేస్తుండేమి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. అంటే ఎంతమంది ఎంత పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నా కానీ శానిటేషన్ సిబ్బంది మహిళలు అనేది చేసే సేవ గొప్పది. ఎందుకంటే చాలామంది రోడ్లు ఊడవడమే కానీ డ్రైన్లు తీయడమే కానీ అది చాలా గొప్ప విషయము. ఎందుకంటే వారు చేసిన సేవకి మనము అందరము ఈరోజు సంతోషంగా ఉన్నాము అంటే వారు చేసిన సేవలు కనబడాయి. కాకపోతే ఒక్కరోజు ఊడవకున్నా ఒక్కరోజు డ్రైన్ తీయకుండా ఎంత అధ్వానంగా మారుతుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. కానీ వాళ్ళు చేసే సేవలకి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతో ఈ మహిళా దినోత్సవం రోజు మహిళలు శానిటేషన్ సిబ్బందిలో ఉన్న మహిళలందరినీ కూడా సన్మానం చేయడము, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్న మహిళలందరినీ కూడా సన్మానించడం జరుగుతుండే. కానీ ఈసారి అవకాశం లేదు. అదేవిధంగా పద్మ గారిని కూడా లాస్ట్ ఇయర్ సన్మానం చేసినాము, కానీ ఈసారి ఆ అవకాశం లేకున్నా కానీ సాకేత ద్వారా అవకాశం లభించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా నమస్కారం. ముఖ్యంగా అందరూ నన్ను క్షమించాలి, చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను. నాకు నిన్నే చెప్పారు ఇట్లా ఈ ప్రోగ్రాం ఉందని. అప్పటికి ఈరోజు వేసుకున్న కేసుల వల్ల కొంచెం లేట్ అయింది, ముందుగా దానికి నన్ను క్షమించండి. అలాగే ముఖ్యంగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ ఉన్నాము అంటే అందరూ అంటుంటారు కదా ప్రతి పురుషుడు విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని. మరి ఈరోజు మనం ఇంతమంది ఇక్కడ ఉన్నాము అంటే మన వెనకాతల వాళ్ళ కృషి ఏం లేదంటారా? తప్పకుండా ఉంది. ఎందుకంటే మనం ఇలా బయట ఇన్ని కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రతి రంగంలోనూ ముందుగా పురుషులతో సమానంగా మనం ఉండగలుగుతున్నాము అంటే వారికి మనకి మన తండ్రి నుంచి కానీ అన్నల నుంచి కానీ భర్త నుంచి కానీ ప్రోత్సాహం ఉంది కాబట్టే మనం ఈ స్థితిలో ఉన్నాం. కాబట్టి వాళ్ళకి కూడా మనం ఎప్పుడు విధేయులుగా ఉండాలి. అలాగే మనం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి
న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడానికి మాకు ఇక్కడ ఒక వేదికను ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక ఈ న్యాయ విజ్ఞాన సదస్సు మహిళలు చట్టాలు అంటే మనకి మహిళలకి ఎన్నో ముఖ్యమైన చట్టాలు అయితే ఉన్నాయి. వాళ్ళ రక్షణకి కానీ వాళ్ళ హక్కులు ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించి వాళ్ళకి కావాల్సిన పరిష్కారం పొందటానికి ఎన్నో చట్టాలు అయితే ఉన్నాయి. కానీ మనకి ఈరోజు చూస్తే ఏ రోజు న్యూస్ చూసినా మనము ఆడపిల్లల మీద అత్యాచారాలు లేని రోజు అయితే నేనైతే రోజు చూస్తున్నా. అట్లాంటి రోజు ఇంతవరకు రాలే. మనకి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటికీ కూడా గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్లు చేయించడం జరగట్లేదా? మనం రోజు చూడట్లేదా న్యూస్లో? అది నేరమని తెలిసి కూడా డాక్టర్లు ఆ పరీక్షలు చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా అమ్మాయి అయితే మాకు వద్దని అబార్షన్ చేయించుకోవడం జరుగుతుంది. గర్భంలో ఉన్నప్పటి నుంచి కూడా మన మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఆటోల్లోనూ, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, బాయ్ ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అత్యాచారాలు చేయడం, పెళ్ళైనాక భర్త అత్త తరపున వాళ్ళు వరకట్నం కోసం హింసిస్తూ అత్యాచారాలు చేయడం, సూసైడ్ చేసుకునేటట్లు ప్రేరేపించడం, వరకట్నం చావులు, ఇట్లాంటివి నేటికి ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు ఉన్నా, ఎంత కఠినమైన చట్టాలు ఉన్నా కూడా ఈ అత్యాచారాలు ఎందుకని ఆగట్లేదు? దీన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ఒక మగవారిలో ఆ నేరం చేసేటప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళలో మార్పు వస్తే తప్ప మనం ఎన్ని చట్టాలు ఉన్నా కూడా వీటిని ఆపలేం. ఒక అబ్బాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, వీళ్ళు కూలి పనికి వెళ్ళే వాళ్ళు నేను చాలా కేసులు చూశాను, చిన్నపిల్లల్ని ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంత చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి స్కూల్ పనికి వెళ్తే ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చాక్లెట్ కొనిస్తామనో ఏదో చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసినవి ఎన్నో నేను చూశాను. ఈ షీ టీమ్స్ కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మన పరిస్థితి రాత్రులే కాదు, పట్టపగలు కూడా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి తిరిగి క్షేమంగా రాలేని స్థితిలో మనం ఈరోజు ఉన్నాం. దీన్ని బట్టి మనం ఏం ఆలోచించాలి అంటే ఈ సంఘానికి మనం ఎలాంటి పౌరులను అందించాలి? ఎవరైనా కూడా అలాంటి ఒంటరిగా ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఈ అమ్మాయి నా తల్లితో సమానం లేదా నా అక్క నా చెల్లి అని అనుకుంటే ఇలాంటి నేరాలు ఆ రోజే ఆగుతాయి. అలా వాళ్ళు ఆలోచించాలి అంటే అది అతని పెంపకంలోని బట్టే జరుగుతుంది. అది ఒక్క తల్లి ద్వారానే సాధ్యమవుతుందని నా నమ్మకం. చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఆ బాధ్యత తెలుసుకునేటట్లు ఇంకొక అమ్మాయి పట్ల ఎలా బిహేవ్ చేయాలి, ఒంటరిగా ఎవరైనా అమ్మాయి ఉన్నప్పుడు నువ్వు ఆ అమ్మాయిని ఒక బ్రదర్లో ప్రొటెక్ట్ చేయగలగాలి తప్ప ఆ సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాలని అనుకోకూడదు. అలాంటి ఆలోచనలు ఉండేటట్లు తల్లిదండ్రులు మన పిల్లల్ని పెంచుకోవాలి. అలాంటి పౌరులే మన దేశానికి కావాలి. కానీ ఈరోజు ఎన్ని చూసినా ఎక్కడ చూసినా కూడా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. అమ్మాయిల మీద కత్తులతో దాడి చేయడం, యాసిడ్ అటాక్స్, ఇలాంటి పరిస్థితి మార్చాలి అంటే అది కేవలం మన చేతుల్లో, మన ఆడవారి చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం చిన్నప్పటి నుంచి కూడా మన పిల్లల్ని పెంచుకునేటప్పుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేటట్లు అన్ని పరిస్థితుల్లోనూ ఎట్లా ఉండాలి, ఎలా ఆలోచించాలి అని తెలుసుకొని తద్వారా ఒక భవిష్యత్తు, ఒక మంచి భవిష్యత్తు సొసైటీకి మంచి పౌరుల్ని అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నప్పుడే ఈ మహిళల మీద ఈ చట్టాలు ఆగుతాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మీద ఉన్న బాధ్యతను మనమందరము కూడా సక్రమంగా చేయగలిగినప్పుడే మనం ఇలాంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలని సంతోషంగా జరుపుకోగలం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యజమాన్యానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం, కానీ ఇప్పటికీ కూడా ఇంకా 10-20% పీపుల్, చాలామంది అమ్మాయిలు ఇంట్లో వచ్చి బయటికి రావట్లేదు. సో మహిళలు ఖచ్చితంగా మీరు ఇక్కడి వరకు రాగలిగిన వారు మీతో 10 మందిని తీసుకురావాలనేది నా ఆలోచన. సో అట్లా మహిళలకి మహిళలు ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి. సో ఈ కార్యక్రమానికి
అతిథులుగా విచ్చేసిన వారికి నా చిరు సత్కారం అందించాలని నా మనసు కాకుండా. ఎంతోమంది ఆడపిల్లలు అంటే ఇంతకు ముందుగా మేడం ఇక్కడ జడ్జిగా చేశారు, ఇంతకుముందు లీగల్ సెక్రటరీ కుష గారితో చాలా వరకు ప్రోగ్రామ్స్ చేశాను, నేను పేపర్లలో వచ్చింది కూడా. ఎంతోమందికి ఆపదలో ఉన్న వాళ్ళకి వాళ్ళు హెల్ప్ చేశారు. సార్ వెళ్తూ కూడా ఒకటే మాట చెప్పారు, మేడం వస్తారు మాధవీకృష్ణ గారు. నేను ఎలాగైతే మీకు ఖచ్చితంగా అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఎంతవరకు సాయం చేశానో అంతకంటే రెట్టింపు సాయం మాధవీకృష్ణ గారు ఖచ్చితంగా చేస్తారని చెప్పారు. నిజంగా ఇవాళ మేడంని చూస్తుంటే నాకు నిజమే అనిపిస్తుంది. అండ్ మీరు ఇలాగే చాలామందికి లీగల్గా చాలామందికి ఆడవాళ్ళకి అంటే కష్టపడుతున్న వాళ్ళకి, గృహిణులకైనా కానివ్వండి, బయట సమాజంలో ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి ఇలాగే మీరు వెన్నంటే ఉండి మీ తోడ్పాటు ఇవ్వాలని, ఆ దేవుడు మీకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ వేదిక మీద సభాముఖంగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఆడవాళ్ళు నాకు ఒక చిన్న, నేను 2011 అనుకుంటానండి, నాకు గుర్తులేదు, 2011 వెన్ ఐ వాజ్ ఇంటర్మీడియట్, 19 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి, ఒక అమ్మాయి వాళ్ళ మదర్ పేషెంట్, ఫాదర్ చనిపోయారు ఒకతే పాప. అప్పుడు సత్యసాయి ట్రస్ట్ నుంచి సత్యనాంకులని మా పైన ఇంటి ఓనర్, మేము రెంట్ ఉండేవాళ్ళం అప్పుడు, ఆయన వచ్చి క్యాజువల్గా ఏదో ప్రాబ్లమ్స్లో అబ్బాయి ఏంటి టెన్షన్స్ అంటే, నువ్వు దీన్నే టెన్షన్ అంటున్నావు, మరి ఈ పాప ఏంటి అంటే, ఆ పాప 8 to 9 ఇయర్స్ ఓల్డ్ మధ్యలో ఉంటుంది, అంటే ఏజ్కి వచ్చే పిల్ల, ఒకటి డ్రెస్ మీద మేడం, ఆ డ్రెస్ పిండేసుకొని అది వేసుకున్నంతసేపు పేపర్ చుట్టుకుని వేస్తారు. వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి కూడా ఎవరు ముందరికి రాకపోతే సత్యసాయి ట్రస్ట్ నుంచి షెడ్ వేయించి జస్ట్ ఒక మంచం ఒక ఇల్లు అంతే, అదొక మంచం 4 గుంజలు అదే ఇల్లు. ఆ అమ్మాయి, ఈ అమ్మాయిది ఏమంటావు ప్రాబ్లం అని అంకుల్ అన్నారు ఫస్ట్ నవంబర్ 2011. ఆ రోజు అనుకున్నా ఈ వృధా ఖర్చులు కాదు, మనం పెట్టే ప్రతి రూపాయి వృధాగా పెట్టే ప్రతి రూపాయి ఎవరికైనా జీవితానికి హెల్ప్ కావాలి. ఆ రోజు నాకు పాకెట్ మనీ ఉండే మేడం, ఒక 500 రూపీస్. అప్పుడు మా నాన్నగారు, మా మమ్మీ లేకుంటే మా అమ్మమ్మలు ఎవరైనా ఊరు నుంచి వచ్చేవాళ్ళు ఇచ్చే మనీ దాచిపెట్టుకునేదాన్ని. ఆ కిడ్డి బ్యాగ్ నుంచి తీసి ఆ 500 తీసి నా కొత్త డ్రెస్సులు ఒక 4 అమ్మాయికి డ్రెస్సులు ఇవ్వాలంగానే, ఆ అమ్మాయి పొజిషన్లో మనం ఉంటే ఏం చేసేవాళ్ళం అనే ఒక క్వశ్చన్ నా మైండ్ లోపల ఫస్ట్ టైం రేజ్ అయింది. అప్పుడు మా మమ్మీని మా డాడీని ఎవరిని అడగలేదు, టక 4 డ్రెస్సులు తీసేసి ఇచ్చేస్తే కనీసం ఎందుకు ఏంటి అని కూడా నా పేరెంట్స్ అడగలేదు. అంటే వాళ్ళు ఆ రోజు అడుగుంటే నేను ఈరోజు ఇవన్నీ చేసేదాన్ని కాదేమో, వాళ్ళు అడగలేదు. ఆ అమ్మాయి తర్వాత ఒక 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ మదర్ చనిపోయిన ఫోటో ఇచ్చారు పేపర్లో, ఆ రోజు కూడా నా డ్రెస్ మీదనే ఉంది మేడం. ఒకవేళ అట్లా ఒక ఆడపిల్లకు మనం సాయం చేయాలి అనే ఆలోచన మనకు ముందరికి రాకపోతే, ఒక మనిషికి మనకే రాకపోతే ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారు? సో మనిషికి ఖచ్చితంగా సాటి మనిషి సాయం చేసుకోవాలి. ఇవాళ ఈ సిటీ సొసైటీలు లేకపోతే ఇంకేమైనా కానివ్వండి, జాబ్స్ అని అసలు కుదరని టైమింగ్స్, దానివల్ల పక్కింటి వాళ్ళు బాగున్నారా లేదా కూడా పట్టించుకొని సమాజంలో ఉన్నాం మనం ఇవాళ. దానికి నేను బాగా చింతిస్తున్నాను, ఎందుకంటే ఇవాళ ఒక చిన్న బాధ జరిగింది, పక్కింటి వాళ్ళు రావట్లేదు, ఎంతో దూరం నుంచి బంధువులు వస్తారా? రారు. సో ఈ ఒక్క సభా వేదిక మీద నేను చెప్పేది ఒకటే, మహిళలైనా సరే సాయం చేయడానికి ఆడవాళ్ళ మగవాళ్ళ చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని కాదు, సాయం చేసే చేతులే మిన్న చెప్పే మాటల కంటే అనేది నా ఫస్ట్ కొటేషన్, నేను దాన్నే ఫాలో అవుతాను. అది చేసే చిన్న సాయమో పెద్ద సాయమో మనం ఒక్క అడుగు ముందటి వేసి చూడండి, మనం ఎంత 100 అడుగులు ఆటోమేటిక్గా పడతాయి. మనం మహిళలమే కదా, మనం ఇంట్లో కూర్చుంటాం కదా, మనం ఏం చేయలేమంటే నిజంగానే ఏం చేయలేము. ఒకరి సపోర్ట్ నిజంగానే అంటే ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేనిదే ఆడవాళ్ళు బయటికి రారు. అట్లాంటిది వాళ్ళ సపోర్ట్ తీసుకునే విధంగానైనా చేసుకోండి, కానీ చిన్నవాళ్ళైనా ఇప్పటి నుంచి నేర్పించండి, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఎదుటి వారు కష్టంలో అమ్మాయి దగ్గర అమ్మాయిల పైన అంటున్నారు, అది ఎవరు తప్పు? పేరెంట్స్గా ఒక తప్పు, ఎందుకంటే వాళ్ళు పెంచేటప్పుడు రియల్గా మేడం నా హార్ట్ఫుల్గా చెప్తున్నా, వాళ్ళు పెంచేటప్పుడు ఇంట్లో ఉన్న చెల్లెల్ని ఎలా చూడాలో బయట ఉన్న పిల్లల్ని అలా చూడాలని చెప్తే నిజంగా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నాకు అబ్బాయే పుట్టాలి, నాకు వంశోద్ధారకుడే కావాలి, అమ్మాయి వద్దు అని అనుకుంటే అసలు సృష్టి ఎక్కడదండి? ఆ ఉన్న అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మాయి నుంచే కదా. ఒక బ్రహ్మ కూడా అమ్మగన్న వ్యక్తే. అట్లాంటిది అబ్బాయే కావాలి, అమ్మాయి కావాలి ఇలాంటి కండిషన్స్ ఏమి ఎక్కడ కూడా అనుకోవద్దు. అట్లా మహిళల్ని కాస్త ఉత్తేజపరచండి, ఎందుకంటే స్కూల్స్ ఉన్నాయి, కోర్ట్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా హాస్పిటల్స్, ఇప్పుడు ఇక్కడ ఉన్న డాక్టర్స్ వాళ్ళైనా. ఎందుకు నేను ఇలాంటి ప్రతి కేటగిరీ నుంచి తీసుకొచ్చానంటే వాళ్ళని చూసి
కనీసం వేరే వాళ్ళైనా వీళ్ళు ఈ వృత్తి చేస్తున్నారు, మేము కూడా చేయలేమా అని బయటకు వస్తారు ఇప్పటి నుంచి. అయినా ఎందుకు చాలామంది ఇప్పుడు గైనకాలజిస్టులు ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, భ్రూణ హత్యలు నిర్మూలించండి. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సభావేదిక మీద కనీసం ఇక్కడి నుంచి ఇప్పుడు 33% రిజర్వేషన్స్ నడుస్తున్నాయి. 100లో 33% మహిళలకు ఇస్తే ప్రతి రంగంలో ఉన్న మహిళ 50% రిజర్వేషన్స్ ఇస్తే, వాళ్ళు రిజర్వేషన్స్ ఇవ్వాలనే కాదు వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి రంగంలో మనం ఉండాలి. ఒకవేళ ఎవరెస్ట్ శిఖరాన్ని చూస్తే అదైనా తక్కువ ఎత్తులో కనిపించాలి, కానీ మహిళ ప్రాధాన్యత ఎక్కువ ఎత్తులో కనిపించాలనేది నా ఆలోచన. మనం ఎప్పుడైతే మన ఉన్నత స్థానంలో ఉంటామో ప్రపంచం మనల్ని చూసి గర్వపడుతుంది. ఈరోజు మనం పుట్టినందుకు, మన పుట్టినరోజు, పుట్టిన మంత్స్, పుట్టిన డేట్, పుట్టిన డేస్ రాసుకోండి ఒకసారి. మనం పుట్టినప్పటి నుంచి ఈ సంవత్సరము, ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు, కనీసం ఆ రోజులన్నీ అచీవ్మెంట్స్ ఉన్నాయా మన జీవితంలో? డేట్స్ ఇయర్స్, డేట్స్ ఇయర్ మంత్స్ పక్కన పెడితే వచ్చిన డేస్ ఉంటాయి కదా లాస్ట్లో. మనం పుట్టి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని సంవత్సరాల, ఇన్ని నెలల, ఇన్ని రోజులు, ఆ రోజులన్నైనా మనం సాధించామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఇకనైనా మహిళా చైతన్య వేదికలు ఏర్పాటు చేసి, అంటే ఇప్పటి నుంచైనా మేడం ఒక రకంగా క్యాంప్